లేదు కదా. అందుకే అంటున్నాను, ప్లీజ్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ లెర్న్. ఈ ప్రపంచంలో మీకు, ప్రపంచంలో ప్రతి వ్యక్తిని చూసి నేర్చుకునే అవకాశం చాలా ఉంది. దయచేసి నేర్చుకోండి. ఆ ప్రాబ్లం నీకుంటే నువ్వు నిజంగా ఆ స్థాయిలో ఉండగలవా? అసలు మనమే వికలాంగులైతే నీ ఎంబట అమ్మ అక్కడ ఉంటే నీ చెల్లె పరిస్థితి ఏంది, మీ అన్న పరిస్థితి ఏంది, మీ తమ్ముడి పరిస్థితి ఏంది, ఇంటికాడో మీ నాన్న పరిస్థితి, ఓడల్గా మీ కుటుంబం పరిస్థితి ఏంది? రియల్లీ గవర్నర్ గారు గోల్డ్ మెడల్ తీసి ఆమె మెడల్ నుంచి తీసేసి వాళ్ళ అమ్మని విలిపిమంటే ఆమె స్టేజ్ మీకు రాలే. ఒక్కసారి ఇట్లా గొంతు ఇట్లా పోతుంది గవర్నర్ది కూడా. ఒకసారి వీళ్ళ మదర్ని ఆమె అదే మాట్లాడింది, ఫ్రెండ్స్ నీలాగా దేవుడు నన్ను సృష్టించలేడు, పుట్టుకతో రెండు కాళ్ళు లేవు, రెండు కాళ్ళు లేనిదానికి చదివిస్తారట అని ఎంతోమంది మా కుటుంబంలో మా ఇంటి పక్కన అన్న కానీ మా అమ్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఎంత ప్రాబ్లం ఉంటుందో తెలుసు ఒక ఆడదాని జీవితం. అందులో మా తల్లి నా ఎంబట ఇప్పటిదాకా ఉంది, ఇంటర్లో ఇదే పరిస్థితి, డిగ్రీలో ఇదే పరిస్థితి. కానీ నాకు దేవుడు ఇలా ఇవ్వడం వల్ల నాకు ఒక మంచిది కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు మీ అందరు మీ తల్లిని చూస్తలేరు, నేను మాత్రం చూస్తున్నా. నా ఫ్రెండ్స్ ఎంతోమంది హాస్టల్లో ఉండి అమ్మతో ఫోన్లో లొల్లి పెట్టుకున్న వల్ల నేను చూసా. నాకు అలా చెప్తే భలే అనిపించింది. నేను మాత్రం మా అమ్మతో గొడవ పెట్టుకుంటలేను. వేడి వేడి అన్నం మెతుకుని మనకు హాస్టల్లో పెడుతున్నారు, అవి తినుకుంటూ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఎగురుతున్నారు, దూకుతున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను మాత్రం ఆ వేడి అన్నం కాదు కదా, నాకు మా అమ్మ శ్రమ గుర్తుకొచ్చింది, అందుకే చదువుతున్నాను. నాలాంటి అవిటి వాళ్ళు, నాలాంటి వికలాంగులు ఇది చేసినప్పుడు మీరు ఇంకేం చేయొచ్చు ఆలోచించండి. ఒక ఫైనల్ వర్డ్ ఆమె చెప్పేసింది. వాళ్ళ అమ్మ స్టేజ్ మీకు రమ్మంటే భయపడుకుంటూ వచ్చి మైక్ పట్టుకుంటే మైక్ పట్టుకోలేదు, పక్కన బిడ్డ పక్కన కూర్చొని మీద పడి చాలాసేపు ఏడ్చింది. ఎందుకంటే ఒక గోల్డ్ మెడల్ అంత ఈజీగా రాదు కదా. చూడండి మిత్రులారా, ఆమె ఉద్యోగానికి సెలెక్ట్ అయింది తర్వాత ఏమంటున్నాడు, ఈ ప్రపంచం చాలా పెద్దది నేర్చుకోవచ్చు. నువ్వేమనుకుంటున్నావు, నేను పరిగెత్తున్న సార్ నేను సక్సెస్, సి మై డియర్స్ ఐఎమ్ టెలింగ్ దట్ బీ ఛాంపియన్ ఇన్ ద లైఫ్ గేమ్. లైఫ్ గివ్స్ అస్ ఏ బ్యూటిఫుల్ గేమ్. ఇప్పుడు మీ తమ్ముడు ఇక్కడ ఇంటర్మీడియట్ అవుతున్నాడు కరీంనగర్లో అనుకోండి, సార్ మా కాలేజ్ టాపర్ సార్ మా తమ్ముడు, ఎక్కడ పలాని ప్రైవేట్ కాలేజ్లో, అలాంటి ప్రైవేట్ కాలేజ్ కరీంనగర్ ఉన్నాయి, 30 ఉన్నాయి, 30లో మీ తమ్ముడు ప్రతి కాలేజ్ ముగ్గురు ఉన్న 90 మంది అవుతారు. ఈ 90 మందిలో మీ తమ్ముడు బెటరా? అంటే నువ్వు ఛాంపియన్ అయితే గొప్పది కాదండి, ఇలా 100 మంది ఛాంపియన్లో యూ హ్యావ్ టు బి ఏ ఛాంపియన్. మరి ప్రభుత్వ ఉద్యోగం అలాగే వస్తుంది కదా. రేపు మనము ఎగ్జామ్ రాస్తాం, ఒక పోస్ట్కి ఇద్దరు చొప్పున మెయిన్కి సెలెక్ట్ చేస్తాడు, లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ చేస్తాడు, ఫస్ట్ స్టెప్ ఓకే. కానీ ఆ ఇద్దరిలో ఒకరు నెట్టేయగలిగే ఆన్సర్ నీ దగ్గర ఉండగలగాలి, అది నువ్వు ఇప్పుడే క్రియేట్ చేయగలగాలి. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే నీకు తెలుస్తుంది నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావో. గుర్తుపెట్టుకోండి మిత్రమా, ప్రపంచంలో గొప్ప స్థాయిలో నువ్వు ఉండాలంటే ముందు ఉండాలి. దెన్ వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ యువర్ ఎగ్జామ్? ఇక్కడ 21st సెంచరీ ఇప్పుడు మనం ఉన్నది, ఇక్కడ ఒక పెద్ద క్రైమ్ ఉంది. ఎందుకు తెలుసా? సార్ మీరు క్రైమ్ చేస్తున్నారా? నేను మీకు అందరూ అడుగుతున్నాను, మేమేం క్రైమ్ చేయట్లేదు. క్రైమ్ ఏంటంటే నీ గోల్ ఏంటిది అని ఎవరిని అడిగాను అనుకో, నన్ను యూట్యూబ్లో చాలామంది ప్రశ్నలు అడుగుతారు, సార్ నా డిగ్రీ అయిపోయింది ఇప్పుడు నేను ఏ కోర్సు చేస్తే మంచిది సార్, నేనేం ఆన్సర్ చెప్పాలి? నువ్వు రోడ్డు మీద గడ జైతల బస్ స్టాండ్ నిలబడి సార్ నేను ఎటు పోవాలంటే నేనేం చెప్పాలి? నువ్వు ఎట్లీస్ట్ సార్ ఇటు పోవాలంటే అరే ధర్మపుర బస్ ఎక్కరా అని చెప్తాం, సార్ ఇటు పోవాలంటే కరీంనగర్ పోయి బస్ ఎక్కరా అంటాం, ఇటు పోవాలంటే ఇంకేదో చెప్తాం కదా. ఇలా అసలు ఒక వ్యక్తి ఎంత విచిత్రంగా బతుకుతున్నాడు ఈరోజు ఒక డిగ్రీ పిల్లగాడు అంటే అసలు చూస్తే భలే నవ్వుతుంది నాకు. నేనేం చేయాలో నీకు చెప్పేది, వాట్ ఈస్ యువర్ గోల్ అని నేను టైప్ చేస్తాను, మళ్ళీ నాకు ఆన్సర్ రాదు. నేను మీకు ఇన్స్టాగ్రామ్లో చూపిస్తాను, నా ఫోన్లో రికార్డింగ్లో ఉంది. నల్గొండ జిల్లా నుండి ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో, అంటే యూట్యూబ్లో మెసేజ్ పెట్టింది, సార్ నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావాలనుకుంటున్నా సార్, మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఒకసారి ఒక న్యూస్ పేపర్ సివిల్ సర్వీసెస్కి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు మేము ట్రైనింగ్ ఇచ్చే మా సంస్థ ప్రవీణ్ కుమార్ సార్ నుండి మేము ఒక 10-15 మంది అంతా కొంత తెలిసినటువంటి మాకు సహాయం నుంచి మేము సహాయం చేస్తున్నాం. అలా ఇస్తే ఒక న్యూస్ పేపర్ మా గురించి న్యూస్ రాస్తే అందులో నేను న్యూస్ పేపర్ స్టేట్ వైజ్ పేపర్ ఫోటో ఇస్తుంది మాది, వేస్తే నేను ఇట్లా మా యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ చెప్తామండి అని నేను ఊరికెళ్ళి చెప్తే ఆ పిల్ల యూట్యూబ్ ఛానల్కి వచ్చి నన్ను అక్కడ క్వశ్చన్ అడిగింది, సార్ నేను మీతో కాంటాక్ట్ కావాలి, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలంటే నువ్వు నాకు వాట్సాప్లో రావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టు, నేను ఇన్స్టాగ్రామ్లో అయితే మా కాంటాక్ట్ నెంబర్ తెలియదు నీతో మాట్లాడతానని చెప్పాను. అమ్మాయి మెసేజ్ మళ్ళీ వచ్చి మెసేజ్ పెట్టింది నాకు, ఏమని పెట్టిందంటే సార్ నేను సివిల్ సర్వీసెస్ కావాలనుకుంటున్నాను సార్, నేను ఏం చేయాలి అని అంటే నీ ఏజ్ ఎంత, నువ్వేం చదువుతున్నావు అన్నాను. ఆ అమ్మాయి చెప్పింది, సార్ నా ఏజ్ ఇది, నేను ఇంత చదువుతున్నానని చెప్పేసింది. ఓకే అని చెప్పేసి సార్ నన్ను వాట్సాప్ గ్రూప్ ఉందట అలా ఆడియారా సార్, సివిల్ సర్వీసెస్కి మీరు మంచి ట్రైనింగ్ ఇస్తారట, అందరూ చెప్తారట మీ అనుభవాలు, బుక్స్ చదవాల్సి చెప్తారట అంటే, నేను నిన్ను అలా ఆడియాలంటే మేము మనిషిని ఒకటి చూడాలి. మీకు పని చెప్తా, ఈ రోజు నుండి మొదలు పెడితే
24 25 రోజుల వరకు ప్రతి రోజు నువ్వు ఏదైనా సరే ఒక కరెంట్ అఫైర్స్ తీసుకుంటూ ఒక పేజ్ మీద రాసి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టు 23 రోజులు నువ్వు తప్పకుండా చేయగలిగితే నేను నిన్న గ్రూప్ లోకి తీసుకెళ్తాను అన్నాను చేయాలి కదా అట్లా ఒకసారి డైరెక్ట్ తీసుకురావాలి మరి మనం ఇలా కష్టమైన తెలవాలి కదా సరే అని చెప్పేసి మళ్ళీ ముందు చెప్పిన కండిషన్స్ సార్ మా అన్న పెళ్లి ఉంది మొన్న నాకు హెల్త్ బాగాలేదు మొన్న ఇవే ఉండదు 21కి 21 రావాల్సిందే నువ్వు ఒకే రోజు 10 రాసుకో రోజు ఫోటో కొట్టు దట్ ఇస్ యువర్ లైఫ్ బట్ నాకు 21 డేస్కి రావాలంత అర్థం ఆ పిల్ల 21 డేస్ అని 30 డేస్ పెట్టేసి సరే ఓకే సార్ చూడండి అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ బుక్స్ చదువుతున్నాను సార్ నేను అనుకుంటే టాప్ కొట్టి ఫోటో కొట్టి పెట్టడం డైలీ కరెంట్ అఫైర్స్ అలా 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 రాసి ఏకంగా ఆ పిల్ల దాదాపుగా ఒక 3 నుండి 4 నెలలకు డైలీ పంపించింది అప్పటి వరకు నేను ఆమె ఇంకా గ్రూప్లో యాడ్ చేయలే ఓకే ఈ పిల్ల ఓకే కదా అని చెప్పేసి చివరికి ఆమెను ఐఏఎస్ గ్రూప్లో యాడ్ చేసిన ఇప్పుడు నేను మీకు అన్ని చెప్పినా కానీ అమ్మాయి ఏజ్ చెప్పలేదు అమ్మాయి చదువు చెప్పలేదు అమ్మాయి ఏజ్ 16 సంవత్సరాలు ఆమె చదివేది ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ మీకు ఇప్పుడు అర్థం కావాలి ఇంటర్మీడియట్ పిల్లలకే అంత జీకేని తీసుకురాగలిగి ఆమె చదువుతున్న కాలేజ్ కూడా స్టాండర్డ్ కాలేజ్ ఓకే ఆమెకు అంత టైం ఉన్నప్పుడు మీరెక్కడ ఉన్నారు దట్ ఈస్ ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్ డైలీ కరెంట్ అఫైర్స్ మీరు ఎన్ని చూస్తున్నారు సార్ చెప్తేనే కరెంట్ అఫైర్స్ టాపిక్ నీకు నువ్వు చదువుకోవాలి కదా రేపు క్వశ్చన్ అడుగుతాడు అంతర్జాతీయ మార్కెట్లో ద్రవ్య లోటు ఈ కింది వాళ్ళలో ప్రధాన కారణం కానిది ఏది ఎకనమీలో తగులుతుంది ప్రశ్న కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ మొన్నటికి మొన్న జరిగిన వింబుల్డన్ మ్యాచ్లో సరేనా విలియమ్స్ పైన ఓడిపోయినటువంటి ఈ వ్యక్తి ఇంతకు ముందు ఈ వింబుల్డన్లో ఎన్నిసార్లు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ కింది వాళ్ళలో ఏది కాదు క్వశ్చన్ అర్థం చేసుకుని గిరిగిరిగిరి తిరుగుతూ ఉన్నారు ఏంటిది ఇది కింది ఇస్తాడు 4 ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ ఇస్తాడు ఓన్లీ ఏ కరెక్ట్ ఓన్లీ బి కరెక్ట్ 2 కరెక్ట్ ఏది కూడా కరెక్ట్ కాదు మళ్ళీ ఆప్షన్స్ 4 ఇస్తాడు అందుకే చెప్తున్నాను మిత్రమా ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి ఆ లెవెల్ నాలెడ్జ్ ఆలోచించగలిగినప్పుడు మనం ఎలా ఉండాలి అనేది మీరు ఆలోచించుకోండి కాబట్టి ఈ 21st సెంచరీలో పెద్ద క్రైమ్ ఏంటంటే లివింగ్ వితౌట్ ఎనీ గోల్ ఏ గోల్ లేకుండా మీరు బతుకుతే అదే పెద్ద క్రైమ్ ఇంకా ఉరి శిక్ష వేసిన దానికంటే కూడా క్రైమే కాబట్టి మిత్రులారా ప్లీజ్ లివ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ గోల్ ఆ గోల్ ప్రాపర్గా పెట్టుకోండి ఇక్కడ దానికంటే మించింది లేదన్నమాట నెక్స్ట్ 3D ఫార్ములా లైఫ్లో మనం ఏమైనా సాధించాలి అంటే వి నీడ్ ఏ 3D ఫార్ములా సార్ 3D ఫార్ములా అంటే ఏంటిది డిసిప్లిన్ డిటర్మినేషన్ డెడికేషన్ ఐ హ్యాడ్ డిసిప్లిన్ గురించి మాకేం చెప్తారు సార్ సార్ కనిపించినప్పుడు నమస్తే అనాలే సార్ పోయిన తర్వాత కూర్చోవాలి ఇది డిసిప్లిన్ కాదా సార్ కావచ్చు మళ్ళీ చెప్తున్నా ఇదంతా ఎక్కడిది మీ గత చరిత్ర అది ఇక్కడ డిగ్రీ అది ఇక్కడ ఆ యాన్యువల్ ఎగ్జామ్ అది ఇక్కడ వి నీడ్ సెల్ఫ్ డిసిప్లిన్ సరే కొత్త ఉంది సార్ చెప్పండి సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి సార్ వాచ్ లేకుండా ఏ టైంకి నువ్వు అలారం పెట్టుకొని లేవాలనుకుంటున్నావో ఆ టైంకి నిన్ను నువ్వు లేపుకోవడం నీలో ఒక నిద్రపోతున్నాడు ఒక ఎంఆర్ఓ ఉన్నాడు ఇక్కడ వాడిని నువ్వు నిద్ర లేపడం వాచ్ లేకుండా ఆఫ్ చేయకుండా లేదు మొబైల్ లేకుండా సార్ ఎప్పుడైనా ఏ మనిషి అయినా రాత్రి 12 గంటలకు లేవాలా అనుకున్నప్పుడు 4 గంటలు లేవాలనుకున్నప్పుడు అది పెట్టుకొని లేస్తాడు కదా సార్ అలారం నుంచి ఎట్లా లేస్తాడు సార్ నువ్వు 6వ తరగతిలోనో 5వ తరగతిలోనో ఉన్నప్పుడు మనకు అప్పుడు 2 ప్రధాన పండుగలు ఉంటాయి ఒకటి మన బర్త్డే ఇంకోటి జెండాకి ఇచ్చే పండుగలు నువ్వు ఒకసారి గుర్తు చేసుకో 3వ తరగతి 4వ తరగతి ఉన్నప్పుడు రేపు జెండా వందనం అంటే ఈరోజు రాత్రి 9 గంటలలోపు నిద్రపోయినావా ఎప్పుడన్నా పోలే కదా అర్ధరాత్రి దాకా కోడి తీసుకొచ్చి ఇక్కడ నుండి ఇక్కడ దాకా చేతులకు పూసుకొని రైట్ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా లేకపోయినా మల్లెపూలు కొనుక్కొని దాన్ని ఏ రకంగా సేవ్ చేయాలని ఆలోచించినావు నువ్వు ఏమో రైట్ చెప్పండి అవునా కదా అప్పుడు ఫ్రిడ్జ్ లేకపోవచ్చు మన ఇంట్లో వాటిని పద్ధతి ప్రకారం ఏ గుడ్డలోనో ఎక్కడో పెట్టుకొని అటు తర్వాత అర్ధరాత్రి రాకుండి ఇంట్లో ఐరన్ బాక్స్ ఉన్నా లేకపోయినా ఐరన్ చేసుకొని ఆ బట్టలు 2-3 సార్లు చూసేసి ఏ రాత్రిలో మనం పడుకుంటే ఇంట్లో చేతులు పెట్టుకుంటే బాడీ అంతా అంటుందని దూరంగా పెట్టి రకరకాలుగా మనం చేసుకుని ఆ రాత్రి నిద్రపోయి ఎవరు లేపకపోయినా కానీ అందరికంటే ముందే మనం అలారం లేకుండా లేచినామా లేదా చెప్పండి మీరే ఎందుకు లేచినాం ఆ రోజు మళ్ళీ మీరే చెప్తారు ఏంటిది ఆ సార్ మేము దానికి ప్రియారిటీ ఇచ్చినాం సార్ టార్గెట్ పెట్టుకున్నాం సార్ అది మీరు చెప్పచ్చు యాజ్ ఎ సైకలాజికల్ నేనేం చెప్తా అంటే గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఎ బయోలాజికల్ క్లాక్ బయోలాజికల్ క్లాక్ ఇచ్చాడు బయాలజిస్ట్ వాళ్ళకి తెలుసు ఉంటుంది నువ్వు ఏ టైంకి నిద్ర లేవాలో నువ్వు మెదడుని బలంగా చెప్తే
ఆ మెదడు నిన్ను నిద్రలేపుతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. నువ్వు కోరుకున్నది నీకు ఈ సృష్టి ఇస్తుంది, నువ్వు కావాలనుకున్నది ఈ ప్రకృతి నీకు అందిస్తుంది. దట్ థియరీ ఇస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. పార్ట్ వన్ పార్ట్ టూ ఇంకా బాగుంటుంది, ఓకేనా? అది నీకు జరగాలి. మరి ఈరోజు నీకు ఎందుకు జరగదు? ఈరోజు ఆడపిల్లలకి బాగా అలవాటు ఉంటుంది, ఉపవాసం ఉండే రోజు ఒకటి ఉంటుంది, శుక్రవారమో శనివారం ఏదో ఉంటుంది. ఆ రోజు 8 గంటల వరకు మీరు నిద్రపోయిన వాళ్ళు ఎంతమంది మీ ఇంటి దగ్గర? ఏ తల్లికి నిద్ర పట్టదు, ఏ కూతురు నిద్ర పడుతుంది? 8 గంటల దాకా ఉంటాము మనం, రాత్రి ఏం డిసైడ్ అవుతాం? తొందర పడుకోవాలి, తొందర లేవాలి, పని కాదు, చాలా పని ఉంటుంది, అవునా? పూజ చేయాలి, ఇవన్నీ ఎందుకు అందరు అంటే రాత్రి అని నీ మెదడికి నువ్వు కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటావు, ఎర్లీ మార్నింగ్ లేవాలి 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 అని చెప్పేసి ఆటోమేటిక్గా లేచేస్తావు. అట్లాగే ఇక్కడ కూడా నీ సెల్ఫ్ డిసిప్లిన్ నీకు ఉండాలి. ఏ టైంకి నిద్రపోవాలో నీకు తెలుసు ఉండాలి. పొద్దున్న లేచినావు, లేవగానే బ్రష్ పట్టుకున్నావు అనుకోండి, ఆ బ్రష్ పట్టుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకున్నా, ఫైనల్గా మీకు చెప్తున్నా, మీకు ఉద్యోగం కావాలంటే కావాలంటే చేతుకు వాచ్ లేకుండా మీరు కోచింగ్ తీసుకుంటున్నారంటే ఇంతకంటే వరస్ట్ థింగ్ ఇంకొకటి లేదు. మీరందరు షేమ్గా ఫీల్ అవ్వాలి. మీ తండ్రి నువ్వు ఈరోజు వచ్చినప్పుడు, నాన్న నువ్వు చాలా గొప్పవాడు అయితే నాకు తెలుసు బేట, నువ్వు మంచి కోచింగ్ సెంటర్లో సీట్ సాధించినావు, ఇదిగో నా గిఫ్ట్గా నేను నీకు వాచ్ ఇస్తున్నా అని చెప్పి మీకు ఇచ్చి పంపించుండలేదు నాకు తెలియదు, కానీ నువ్వు ఇక్కడికి అత్తే చేయాల్సిన ఫస్ట్ పని, వాచ్ లేకుండా ఇక్కడ ఉన్నావు అంటే బిగ్ క్రైమ్. నీకు సెల్ఫ్ డిసిప్లిన్ లేదు. ఎలా సార్, వాచ్ లేకపోతే లేదా? అరే నువ్వు ఎంత టైం దేని మీద స్పెండ్ చేస్తున్నావు? నీకు ఎవరు చెప్తున్నాను సార్, మొబైల్లో చూస్తా, మొబైల్ చూడక నేను పక్క ప్రపంచం తీసుకెళ్తుంది కాసేపు. ప్రొద్దున నువ్వు లేవగానే నీకు వాచ్ కనబడాలి, రైట్? బ్రష్ పేస్ట్ చేతిలో పట్టుకున్నావా? 3 నిమిషాలు తోమడము అయిపోయింది, 3 నిమిషాలు, రైట్? 4 నిమిషాలు నోరు కడగడము, 7 నిమిషాలు అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? టిఫిన్. టిఫిన్ సెంటర్కి బంగ్లా నుండి ఇక్కడ నడుచుకుంటూ పోతే అక్కడ టిఫిన్ రెడీగా ఉంటుంది. కూర్చోవడము తినడం ఎంతసేపు కావాలి? ఆడికి వెళ్ళడానికి ఒక 2-3 నిమిషాలు కూర్చోవడం తినడం దోశతో మాట ఏదన్నా 9 నిమిషాలు నేను బయటకు వెళ్ళాలి, రైట్? 9 నిమిషాలు బయటకు రావాలి. క్లాస్ 8 గంటలకి 9 గంటలకి టిన్నా. ఇప్పుడు నాకు ఎంత సమయం మిగులుతుంది టిఫిన్ చేసిన తర్వాత? ఇంకా 1.5 మిగులుతుంది. ఈ 1.5లో నేను దేంతో ఫిల్ చేయాలి? దీన్ని దేంతో నింపాలి? న్యూస్ పేపర్ చదవాలి, రైట్? న్యూస్ పేపర్ దగ్గరకు వచ్చేసా, న్యూస్ పేపర్ రెడీగా ఉంది. దీంట్లో ఏం చేయాలి? కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఎంత టైం నువ్వు స్పెండ్ చేయాలి? ఇది కదా ప్రిపరేషన్ అంటే. వాచ్ని ఫాలో అవ్వ, నువ్వు ఉద్యోగం ఎలా ఫాలో అవుతావు? థింక్ మరి డేంజరస్ థింగ్ దట్ యు ఆర్ లివింగ్ హియర్. చిన్న చిన్నది, అది సెల్ఫ్ డిసిప్లిన్ అంటే. గడియారంలో ముళ్ళు గిరగిర 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 తిరుగుతున్నట్టుగా నీ ఆయుష్ పోతూ ఉంది. ఒక ఆయన అంటాడు, నాకు అది సరిగా రాదు, హిందీలో ఉంటుంది, అదేంటి, బతకాలంటే చావడానికైనా సిద్ధం పడాలి అనేటువంటి ఒకటి ఉంటుంది, ఆయన పేరు చెగువేరా ఇప్పుడు కాదు, జార్జి రెడ్డి. బుల్లెట్ బండి సాంగ్ ఒకటి ఉంటుంది కదా, జార్జి రెడ్డి సినిమా వచ్చింది కదా అతను, అది కదం కదం హాయ్ సంథింగ్ హిందీలో ఉన్న కరెక్ట్ గుర్తులో అవట్లే, జీనా హాయ్తో మరణా హాయ్ అది. అక్కడ ఏం చెప్తాడంటే, నువ్వు బతకడం అంటే ఏంటంటే, నువ్వు బతకడం అంటే యు ఆర్ వెయిటింగ్ ఫర్ డెత్, ఓకేనా? మీకు ఒక యాక్టివిటీ చేపిస్తా, ఇమీడియట్గా మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి, స్పీడప్. తెలుసుందా మీది మీకు? సరే, చిన్నప్పుడు తెలియకపోతే మేమల్ని కూడా రాసుకోవచ్చు, మీరు రాశారు కదా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆ లాస్ట్ ఇయర్ ఒకటి ఉంది కదా, ఇయర్కి 60+ చేయండి, 60+ చేయండి, ఓన్లీ ఇయర్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బర్త్డే ఇప్పుడు 1999 అట్లా అయింది అనుకోండి, ఆ 2000కి 60+ చేసుకుంటే 2060 అన్నమాట. అట్లా కన్ఫ్యూజ్ కాకండి, చేశారా? ఇప్పుడు 2060 ఏమో వచ్చింది కదా. కామన్గా ఇప్పుడు 22 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని 22 కాదు ఉన్నారు అనుకున్నాను, నేను మిమ్మల్ని మాత్రం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, మిగతా వాళ్ళు మీకు అనుకూలం చేసుకోండి. 2000లో మీరు పుట్టారు, ఇప్పుడు మీకు 22 సంవత్సరాల వయసు ఉంది, దానికి 60 కలుపుకున్నారు, ఇప్పుడు అది ఏమొచ్చింది, ఏమొచ్చింది 2060 వచ్చింది అనుకుందాం. దీంట్లో నుండి ఆ 2000 అది మీకు వచ్చిన దాని నుండి ఇప్పుడు మీ ప్రస్తుత వయసుని మైనస్ చేయండి. కనిపిస్తా అవ్వకండి, మీకు ఇప్పుడు వచ్చిన సంఖ్య ఏదైతే ఉందో మీకు ప్రస్తుతం ఉన్న మీ ఏజ్ని దాంట్లో నుండి మైనస్ చేయండి. చేశారా? చేస్తే నాకు తెలిసి మీ అందరికీ 45, 46, 40, 35 ఇట్లా వస్తూ ఉంటాయి, కామన్గా అయితే అది వస్తుంది, అంతేనా? అదే డిజిట్, 2 డిజిట్స్ ఉంటాయి, అది కూడా 40 లోపే ఉంటుంది నాకు, అంటే 45కు అటు ఇటు ఉంటుంది కామన్గా, అంతేనా? ఇప్పుడు ఆ కాన్సెప్ట్లోకి రండి. ఇప్పుడు మీకు ఏదైతే ఒక అమౌంట్ వచ్చింది కదా అక్కడ, సపోజ్ 40 వచ్చింది అనుకుందాం, 40 థర్టీ నైన్ 35 33 అట్లా మీకు వచ్చింది కదా,
దాన్ని ఇంటూ 12 చేయండి ఇంటూ 12 స్పీడ్ అప్ కరెక్ట్ అర్థం చేసుకోండి నేను అదే చెప్తున్నా రేషనల్ థింకింగ్ ఉండాలి ఇలా చెప్పగానే అలా పట్టుబట్టాలి ఇంటూ 12 చేశారా ఇప్పుడు మీకు ఒక నాలుగు డిజిట్స్ మూడు డిజిట్స్ వస్తాయి మోస్ట్లీ 364 532 752 252 ఇట్లా మీకు వచ్చుంటాయి వచ్చాయా వెరీ గుడ్ 30 చేస్తున్నారు ఇప్పుడు అలా వచ్చిన ఆ డిజిట్ ని ఇంటూ 30 చేయండి మొబైల్ ఫోన్ తీసి క్యాలెండర్ పెట్టాల్సిందేనా అది లాటరల్ థింకింగ్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఫాస్ట్ చేయాల్సిందే రైట్ నౌ కమ్ టు ద పాయింట్ ఇప్పుడు మీరు చేసింది ఏందో మీకు కొద్దిమందికి అర్థమై ఉంటుంది ఈ చిట్ట చివరిగా మీరు చేసిన కౌంట్ ఏంది చెప్పండి ఏమొచ్చింది మీకు ఒక చెప్పండి ఎంత వచ్చింది చిట్ట చివరి లాస్ట్ 11,600 వచ్చిందా ఆహా అట రాదు కట్ ఇయ్యలేదు మీరు ఇక్కడ మీరు ఎప్పుడారున్నా 14,400 అనుకుందాం అంటే వేలలో వస్తుంది ఇదేంటంటే అంటే సాధారణంగా మనకు ఏమి జరగలేదు అనుకుంటే మనము బతికే రోజుల సంఖ్య అది మీరు ఇంకా బతికే రోజుల సంఖ్య ఎప్పుడైతే మీ ఏజ్ కి 60 కల్పిన తర్వాత వచ్చిన ఇయర్ ఏదైతుందో దట్ ఈస్ యువర్ డెత్ ఇయర్ సైకాలజిస్ట్ ఇట్లా చెప్తారండి మీకు ఇప్పుడు గుండె దడదడ అంటే చూడండి మనం చనిపోయే సంవత్సరం అక్కడ ఇచ్చాను వచ్చిందని మీరు ఇంటూ 12 చేశారు కదా మీరు ఇంకా బతికి ఉండేటువంటి నెలల సంఖ్య అది దాన్ని ఇంటూ 30 డేస్ తో చేశారు కాబట్టి అది డేస్ ఇప్పుడు 12,000 రోజులు మీకున్నాయి అనుకోండి ఇప్పుడు మనం 12,000 పేపర్లు తీసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని చెప్పేసి మనం ఇలా రూమ్లో అతికించుకుంటూ వచ్చామనుకోండి ఇలా చిన్న చిన్న పేపర్లు ఇట్లా 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 వచ్చారుకంటే ఈడికి వచ్చరికంటే 12,000 పేపర్లు అయిపోయినాయి అనుకుందాం ఇప్పుడు లాస్ట్గా నిలబడ్డాం ఇంకా నాకెంత అంటే సపోజ్కి 14,331 నేను బతుకుతాను తెల్లారింది ఒకటి కొట్టేస్తాం ఇంకా చూస్తాం ఇప్పుడు చెప్పండి బతకడం అంటే ఏంటిది గోయింగ్ ఫర్ డెత్ అంతే కదా ముళ్ళు ఎట్లా తిరుగుతుందో ప్రతి సెకండ్ సెకండ్ మరి అలా చావు వైపు తీసుకెళ్తలేదా మరి ఎందుకు మనకు బోర్ కొడుతుందండి అబ్బా బోర్ కొడుతుంది అబ్బా తెల్లారితే మంచుకుంటుండే తెల్లారితే ఇంకా మనం చావు దగ్గరికి ఒకరోజు ముందుకెళ్తాం కదండి అవునా గుర్తుపెట్టుకోండి మిత్రులారా సమయం వృధా ఉండొద్దు ఆ క్షణాలే ఆ సరి ఎట్లకే చెప్తాం సార్ ఒకరు 80 సంవత్సరాలు బతాడచ్చు నేను ఇక్కడ అలాంటి మాటలకు పోవట్లేదు దయచేసి నేను ఏమంటున్నానంటే ఒక జనరల్ కాన్సెప్ట్ 60 సంవత్సరాలు మనం బతుకుతాం అనుకుంటే 60లో 24, 23 పోతే ఇంకా మీకు 42, 43, 36 ఉన్నాయి ఆ 36ని ఇంటూ చేస్తే నెలలు వచ్చినాయి ఆ నెలల్ని ఇంటూ 30 చేస్తే డేస్ వచ్చినాయి ఆ డేసే మనం బతుకుందాం అనుకుంటే ప్రతిరోజు ఒక రోజు పోతుంటే ఈ 24 గంటలలో మీకు ప్రతిరోజు ఉండేటువంటి 1440 నిమిషాలలో నీ సెల్ఫ్ డిసిప్లిన్లో ఏ నిమిషానికి నువ్వు దేంతో ఫీల్ చేస్తున్నావు 1440 నిమిషాలు నీకు వృధాగా వెళ్ళిపోవాలా ఒకరోజు నిద్రపోతున్నాయి నిద్రపోని అందుకే సెల్ఫ్ డిసిప్లిన్ దయచేసి సమయాన్ని వృధా చేయొద్దు పట్టుకోవాల వాచ్ రైట్ ఇప్పుడు ఈ టైంకి తింటున్నా రాత్రి సాయంత్రం క్లాసులు అయిపోయినాయి మళ్ళీ ఒకసారి స్నానం చేయాలి 3 నిమిషాల్లో 4 నిమిషాల్లో స్నానం చేసి వచ్చేస్తా డ్రెస్ వేసుకుంటా నెక్స్ట్ ఏం చేయాలి ఈరోజు సార్లు చెప్పినాయని నేను ఒకసారి చూసుకోవాలి ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ని ఈరోజు చూసుకుంటే బాగుంటుంది తొందరగా ఎక్కువ రోజులు గుర్తుంటాయి ఒక క్లెవర్ పిల్లగాడు క్లెవర్ కాని పిల్లగాడు చేసేది ఏంటిది చూద్దాం మనం ఓకేనా రైట్ న్యూస్ పేపర్ ఉందా మనకి ఇక్కడ ఓల్డ్ న్యూస్ పేపర్ ఉందా అంటే మనం దాన్ని ఒక ఎవరైనా వెళ్ళి పట్టుకురండి ఓల్డ్ న్యూస్ పేపర్ సార్ పర్మిషన్తో ఓల్డ్ న్యూస్ పేపర్ ఏమన్నా ఒక ఒక పేపర్ ఒక 3-4 పేపర్లు అంటే అన్న పేపర్ 3-4 ఉంటట్టుగా సార్ పర్మిషన్ ఓల్డ్ న్యూస్ పేపర్ తీసుకెళ్ళి ఎందుకంటే దాన్ని చిప్పే అవకాశం ఉంటుంది కాబట్టి సార్ పర్మిషన్ తీసుకోవాలి సంత నిర్ణయాలు మనం తీసుకోలేం కాబట్టి రైట్ సో ఈరోజు న్యూస్ పేపర్ రేపటి వేస్ట్ పేపర్ కదా అంతేనా మరి ఈరోజు న్యూస్ పేపర్ రేపు వర్త్ పేపర్ ఎప్పుడైతుంది నీకు ఎప్పుడైతే దానికి వాల్యూ ఉంటుందో సో దట్ ప్లీజ్ బీ ఇన్ డిసిప్లిన్ అందుకే సార్లకు నమస్కారం చేయడం పెద్దలకు నమస్కారం చేయడం డిసిప్లిన్ ఉన్నప్పటికీ కూడా మన సెల్ఫ్ డిసిప్లిన్ ఏ టైంకి నిద్ర లేదు ఏ టైంకి ఏం పని చేయాలి ఇప్పుడు మనం రాత్రి 9 గంటలకు ఒక నోట్బుక్ ఓపెన్ చేస్తున్నా దీన్ని ఎదవాలా రివిజన్ చేయాలనుకుంటున్నాం నువ్వు ముందుగానే అనుకోవాలి నాలాంటి తెలివిపరుడు నాలాంటి గొప్ప వ్యక్తి ఈ రివిజన్ కి ఎంత టైం కేటాయిస్తాడు కేవలం 34 నిమిషాలు కేటాయిస్తాడు ఆ 34 నిమిషాలలోనే అతను అనుకున్నది పూర్తి కావాలి
ఇప్పుడు 34 నిమిషాలు దాటుతున్నది అంటే నీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ లేవు. రేపటి రోజున నీకు ఒక క్వశ్చన్ కి 4 ఆప్షన్స్, దానికి సపోర్టెడ్ 8 ఆప్షన్స్ ఉన్నప్పుడు 8 ఆప్షన్స్ ఉన్న సింగిల్ క్వశ్చన్ కి నీకు ఆన్సర్ ఇవ్వడానికి కేవలం 50 సెకండ్లు మాత్రమే ఉన్నది. ఏమ రైట్ ఉందా లేదా? బ్యాంకింగ్ అయితే 30 సెకండ్లే, 5 ఆప్షన్స్ బ్యాంకింగ్ ఎగ్జామ్లలో. సో డిఫికల్టీ పెరుగుతుంది. మరి ఈ 50 సెకండ్లే నీకు ఆన్సర్ చేసేది ఉన్నప్పుడు 50 సెకండ్లలో నువ్వు క్వశ్చన్ కు చదవడానికి వచ్చే సమయం ఎంత, దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఉండే సమయం ఎంత, 4 ఆప్షన్స్ చదివే సమయం ఎంత, సపోర్టెడ్ గా ఉండే 4 అప్లికేషన్ మెథడ్స్ ఆప్షన్ చదివే సమయం ఎంత, ఓవరాల్ గా నువ్వు ఆన్సర్ ని డిసైడ్ అయ్యే సెకండ్ల సంఖ్య ఎంత, డిసైడ్ అయిపోయి బబ్లింగ్ చేసే సంఖ్య ఎంత, ఇది నీకు తెలియనప్పుడు వాచ్ లేనప్పుడు నువ్వు ఎలా సాధిస్తావు? ఎంత పెద్ద మిస్టేక్ జరుగుతుందో, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం మనం? 52 సెకండ్లు నీ లైఫ్ నిర్ణయిస్తున్నాయి. ఓన్లీ 52 సెకండ్స్ నీ లైఫ్ నిర్ణయిస్తున్నాయి. మరి ఆ 52 సెకండ్స్ ఎలా ఉండాలి, అది మనకు కావాల్సింది. తర్వాత డిటర్మినేషన్, సాధించాలనే బలమైన తపన, ఏదన్నా కానీ నాకు ఇది వస్తుంది. నెక్స్ట్ డెడికేషన్, ఇది 3 చూద్దాం. ఇప్పుడు ఎవరైనా ఒక 3 అబ్బాయిలు స్టేజ్ మీకు రండి, తొందరగా ఎన్న రండి. ఎవరు ఉద్యోగం కావాలనుకుంటే వారు రండి. రైట్, మీరు వచ్చేసారు, మిమ్మల్ని అడగడం అవసరం లేదు, ఇంకా 3 రావాల్సిందే. కమ్ ఆన్ స్పీడ్ అప్. రండి. ఇన్వాల్వ్ అవుతా ఉన్నారా లేదా? ఇది ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ చెప్పాను ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు రండి అన్నాను. అంటే మీరు ఉద్యోగం వద్దని డిసైడ్ అవుతున్నారా? వావ్. 3 రమ్మంటే ఒక్క ఆయన వచ్చాడు, చాలా ఇబ్బందిగా ఉంది నాకు. రావాలి ఇంకిద్దరు. 2వ తరగతి పిల్లలు అయితే నీకు సార్లు చెప్పేవాళ్ళు, ఒరే పోరా అని. మనం పీజీ అయిపోయిన వాళ్ళం కాబట్టి ఇంకొక పోస్ట్ కాలుందండి ఇక్కడ. రైట్, భయపడే వాళ్ళు అలాగే బతుకుతారు, ఓకేనా? అందరికీ భయపడుతూ జీతం నిలదీసే వాళ్ళు అలాగే ఉంటారు. నేను సాధిస్తాను అన్నవాళ్ళు రండి. ఇంతసేపు 2 గంటలు నా గొంతు ఇంచుకొని మీ గురించి ఎక్కడి నుండి వచ్చి ఇంత క్లాస్ చెప్తుంటే స్టేజ్ మీరు కూడా మీరు వస్తలేరంటే ఈ మిస్టేక్ నాదే, మీది కాదు. కమాన్ ఇంకా ఇంకా. ఇంకా రండి. సరే, ఇద్దరికి చేత కాదు కాబట్టి ఒక్కరు, ఒక్క మగాడు, ఇక అదే భాష నాదిగా. ఇంకా నెక్స్ట్ మీకు తెలుసు నెక్స్ట్ ఏదవుతుందో. కమాన్ 3, వెరీ గుడ్. సార్ వచ్చేసారు. మేము వేరే వేరే కళ అయితే ఏమంటాం అంటే, అరే అబ్బాయిలు ఉంటే రాను రాయ బాబు అంటాం, ఇక్కడ ఇక్కడ అన్నాం. ఎందుకంటే మీరు చాలా మంచోళ్ళు కాబట్టి. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, ఇబ్బంది లేదు. రైట్, పేపర్ ఇలా ఇలా పట్టుకొని నేను ఒకటి చూపెడతాను. ఇలా అందరు ఇక్కడ రండి, మీరు ఇక్కడ మొదలు రండి. రైట్ రైట్. ఇప్పుడు వీళ్ళందరూ కూడాను కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు. కొంచెం అందరు ఒకే సబ్జెక్ట్ చదువుతున్నారు. నేను వీళ్ళకి సబ్జెక్ట్ చెప్పే సార్ని నేను ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తాను, మీరు దీనికి సాక్ష్యం. సాక్ష్యమేనా? ఇలా ఏం ప్రశ్న అడగా, ఓకేనా? ఈ అమ్మాయి మేము ప్రమాణం చేసి చెప్తా, అవి ఆ సార్ మీద ఆ సార్ మీద ప్రమాణం చేసి చెప్తా, ఓకేనా మీకు? ఓకే. సో మొత్తం మీద మన దగ్గర ఉన్న అందరికీ బేస్ చేసుకొని చెప్తున్నాను, వీళ్ళు మేము ప్రశ్నలే, మీరు భయపడద్దు, ఓకేనా? అమ్మాయి నోటేషన్ మరి, ఓకే కదా? ఆ సార్ అద్భుతంగా నవ్వుతున్నారు, ఆయన నోటేస్తున్నాను. మిమ్మల్ని ప్రశ్న అడగా, క్వశ్చన్ అడగా, నేను భయపడకండి, ఓకేనా? రెడీ చలా. మీకు ఒకటి నేను చెప్పేది మీరు వినాలి, నేను ఏది చెప్తే అది చెయ్యాలి. కరెక్ట్ చెప్పండి, ఏది చెప్తే కరెక్ట్ చెప్పండి. నా నోటి నుండి ఏది వస్తుందో ఫాలో అవ్వాలి నన్ను. రెడీయా? చెప్పింది చెయ్యొద్దు, చెప్పింది మాత్రమే సాక్ష్యం మీదే. విన్నారు కదా? కండిషన్ వన్ ఏంటిది? రైట్, థ్యాంక్ యూ ఆల్. కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని కళ్ళు తెరవద్దు, నేను తెరమన్నప్పుడు తెరవాలి, అక్కడ కొంచెం దూరం జరగండి, ఇంకా జరగండి. రైట్, కళ్ళు మూసుకున్నారా?
నేను తెరమన్నప్పుడే తెరాలి, ముందే పని చెప్పిందే చేయమన్నాను కదా. రైట్, ఎట్టి పసుల కళ్ళు తెరకండి, మీ దగ్గర ఉన్న పేపర్ని మధ్యలోకి మరచండి, స్పీడ్గా మధ్యలోకి మరచండి. వెరీ గుడ్, ఇప్పుడు ఎడం వైపు నుండి కుడి వైపు మలచండి, ఎడం వైపు నుండి కుడి వైపు మలచండి, స్పీడ్, ఎడం వైపు నుండి కుడి వైపు మలచండి. వెరీ గుడ్, ఇప్పుడు ఎడం కుడి వైపు నుండి ఎడం వైపు మలచండి, రివర్స్, కుడి వైపు నుండి ఎడవైపు మలపండి. వెరీ గుడ్, ఇప్పుడు ఎడం వైపు ఉన్న పేపర్ని కొంచెం చింపి కింద పడేయండి, ఎడం వైపు ఉన్న పేపర్ని కొంచెం చింపి కింద పడేయండి. వెరీ గుడ్, ఇప్పుడు పేపర్ని మధ్యలోకి మరచండి, పేపర్ని మధ్యలోకి మరచండి. మధ్యలోకి మరిచిన తర్వాత కుడి వైపు ఉన్నటువంటి దాన్ని కొంచెం చింపి కింద పడేసేయండి, కుడివైపు కొంచెం చించి కింద పడేయండి. ఓకేనా, ఇప్పుడు పేపర్ని ఇంకొకసారి మధ్యలోకి మరచండి, ఇంకోసారి మధ్యలోకి మరచండి. రైట్, ఇప్పుడు ఆ ఎడం వైపు కొంచెం చిన్నగా చింపండి, కొంచెం ఎడం వైపున చింపి కింద పడేసేయండి. రైట్ రైట్, థ్యాంక్ యూ ఆల్. నేను చెప్పింది చేశారు, మీరు చాలా మంచి వాళ్ళు, మీకు ఉద్యోగం రావాలని నేను కోరుకుంటున్నా. వీళ్ళందరూ కూడా కష్టపడి మీకు ఉద్యోగం రావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కళ్ళు ఓపెన్ చేసేయండి, పేపర్స్ ఓపెన్ చేయండి, పేపర్స్ ఓపెన్ చేయండి. ఎగ్జిబిషన్ చేయండి, మొత్తం ఓపెన్ చేయండి. మనం కామన్గా పరిశీలిస్తే మీకు ఇక్కడ ఏమర్థమైంది మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, కామన్గా ఏ ముగ్గురు పేపర్ ఒక తీరు లేదు, ఖచ్చితంగా ఎంతో కొంత తేడాలు ఉన్నాయి, అవునా? రైట్, వీళ్ళందరూ ఒకే కోచింగ్ సెంటర్ వాళ్ళ, వీళ్ళకి సబ్జెక్ట్ చెప్పింది ఎవరు? నేనే కదా. మరి అందరికీ ఒకే తీరు సబ్జెక్ట్ నేను చెప్పాను, ఆయనకు ఒక తీరు, ఈయనకు ఒక తీరు, ఆ అమ్మాయికి ఒక తీరు చెప్పానా? మీరే సాక్ష్యం కదా, ఈ అమ్మాయి మీరు ఒట్టు పెట్టినా కదా. రైట్, మరి ఇప్పుడు మీ అందరు సాక్ష్యం ఉన్నప్పుడు నేను ఎవరికి పక్కకెళ్ళి చెవులో గుసగుస చెప్పడమో ఇంకేదో చెప్పలేను కదా. మరి ఎందుకు ఆ అమ్మ ఎందుకంటే వేసింది, ఈ అమ్మ ఎందుకు ఇలా చేసింది? ఈ యాక్టివిటీ ఒక గొప్పతనం ఏంటంటే, క్లాస్ రూమ్లో మాలాంటి ఫ్యాకల్టీ అది చెప్పినప్పుడు టాపిక్ ఒక్కటే కానీ మీరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అర్థం చేసుకుంటున్నారు. దిస్ ఇండికేట్స్ యువర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. రేపు ఒకటే క్వశ్చన్కి ఇలా మీరు ఆన్సర్ రాస్తే గోవింద. అర్థమైందా అర్థం కాలేదా? నీ క్వశ్చన్కి అదే సేమ్ క్వశ్చన్కి ఆన్సర్ నీకేది ఉంటుందో నీకు కూడా అదే ఉంటుంది, కాబట్టి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకే అండర్స్టాండింగ్ కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందట్లో ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని నేను చెప్పలేను. ఇక్కడ ఆయనకు ఎలా అయితే మెదడు రిసీవ్ చేసుకుందో అలాగే చేస్తాడు, ఆయనకు అలా అనుకుందంటే అలా చేస్తాడు. నేను నేను తొందర పెట్టా, స్పీడ్ 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 అని చెప్పేశాను. అమ్మాయి భయపడుతుంది ఇట్లా చేతులు, ఇంకా నేను నేను తిట్టలేదు, ఇడియట్ ఫెలో అని అంటాను. అటు ఆన్సర్ వాళ్ళు ఇంకింత భయపడతారు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు కొత్త పని చేస్తున్నప్పుడు నువ్వు ఎంత స్ట్రెస్గా ఫీల్ అయితే అన్ని తప్పులు చేస్తావు. కాబట్టి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యా నువ్వు స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. అది నీకు డెడికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా? వీళ్ళందరూ గట్టిగా చెప్పట్లు కూడా. రైట్, ఇప్పుడు మీరు సాక్ష్యం, వాళ్ళకు యాక్టివిటీ ఇస్తా, మీరే సాక్ష్యం. ఓకేనా? మీరంతా నేను చెప్పింది చేయాలి, చెప్పండి. చెప్పిందే చెప్పండి, చెప్పండి, చెప్పిందే రెడీయా? చూద్దాం మరి. రైట్, అందరూ చేతిలో పట్టుకోండి. వన్, చెప్పింది ఇవాళ. ఒకేనా? గుర్తుంది కదా? ఇలా పట్టండి, ఇలా పట్టండి, పైకి ఇలా అనండి, ఒకసారి బలంగా చెప్పండి, కొట్టండి. ఇప్పుడు చేతి ఇలా దూరం అనండి, ఇంకా దగ్గరికి అనండి, ఒకసారి ఇలా పైకి అనండి, కాసేపు ఇలా ఉంచి ఇలా పైకి తిప్పేసేయండి, ఇలా అనండి, ఇలా అనండి. ఒకే ఒక అబ్బాయి నిలబడి బేట, నిలబడి నువ్వు, యు ఆర్ వెరీ గ్రేట్, చెప్పండి నువ్వు గట్టిగా. అంటే మీరు ఉండొచ్చు, నేను ఆయన చూసి ఎదురుకున్నాను కాబట్టి. నేను చెంపల పైన చేతులు పెట్టుకున్నాను చెప్పానా? మరి ఎందుకు పెట్టుకున్నారు? అర్థం కాలే. ఇలా పట్టుకోండి అన్నాను, నేను పెట్టుకున్నా, నా ఇష్టం, నేనది పెట్టుకుంటా, నా చేతులు నా చెంపలు. మిమ్మల్ని ఎవరు పెట్టుకోమన్నారు? నేను పెట్టుకున్న కావచ్చు, మీరు పెట్టుకున్నారా? మీ ఫస్ట్ కండిషన్ ఏంటిది? మరి నేను చెప్పలే కదా, మీ కుడి చేతి కుడి చెంప మీద, ఎడమ చేతి ఎడమ చెంప మీద, నేను చెప్పలే కదా. పోనీ లాస్ట్కు మీ చేతులు చెంపల పైన పెట్టుకొని అన్నారా? ఎందుకు చేశారు? దట్ ఇస్ కాల్ ఇన్వాల్వ్మెంట్, ఇన్వాల్వ్ అయ్యారు మీరు. నేను చెప్పింది వినడం కాదు, నేను చేసేది మీరు చేస్తున్నారు, కాబట్టి నాలాగా మీకు ఉద్యోగం రావాలని నేను కోరుకుంటున్నాను.
కూర్చోండి. అర్థమైందా? అయితే ఇన్వాల్వ్మెంట్లో కొందరు బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, కొందరు ఇన్వాల్వ్మెంట్లో కూడా రేషనల్ థింకింగ్తో ఉన్నారు. నాకు ఆయన కనబడుతున్నాడు ఇట్లా. నేను అన్న తర్వాత ఆయన ఏం చేశాడు, ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా అంటున్నారు తలని. ఎందుకంటే పెట్టలేదు, మీరు చెప్పలేదు, కరెక్ట్ కాన్సన్ట్రేషన్తో ఇంకా ఇద్దరు ముందు కూడా ఉంటే ఉండొచ్చు. నేను చూసింది అబ్బాయిని, ఆ క్షణంలో అది మనకు స్పార్క్ అవ్వాలి. ఇన్వాల్వ్ మంచిదే, కానీ లాటరల్ థింకింగ్ కూడా ఉండగలగాలి. అది మనకు డెడికేషన్ తీసుకొస్తుంది. ఇచ్చిన పనిని ఇచ్చినట్టుగా కరెక్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడమే డెడికేషన్. ఆ డెడికేషన్లో మీరు 90% ఉన్నారు, ఇంకొకటి రెండే, బట్ అది కూడా నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశా, బట్ కాలేకపోయారు. దట్ రెండు చిన్న కాన్సెప్ట్ వల్ల. సో అవకాశాలన్నీ మనకు చాలా తక్కువ వస్తాయని వచ్చినప్పుడే తీసుకోవాలి. అందుకే మీకు కొంచెం బుద్ధి జ్ఞానం తెలిసిన తర్వాత ఇదే మీకు ఫస్ట్ ఎగ్జామ్ కావచ్చు. ఇదివరకు మీరు రాసి ఉండొచ్చు, రాసి ఉండకపోవచ్చు. అవకాశాలు జీసస్ క్రైస్ట్ బైబుల్లో చెప్తాడు, నీకు అవసరం ఉంది, నేను ప్రతిదీ ఇచ్చాను, నువ్వు దాన్ని వెతుక్కో అంటాడు. అంతే. ఎంత గొప్పడండి దేవుడు. నువ్వు పల్లికాయ తింటే అది భూమి అడుగు భాగంలో పండుతుంది కాబట్టి దానికి ఏదైనా అవుతుందేమో అని చెప్పేసి రెండు పల్లి గింజలకు దాని మీద అద్భుతంగా ఇలా ఒక పెంకు లాంటిది పెట్టించాడు దేవుడు నీకు. ఎంత గొప్పోడు. ఇలా ఓపెన్ చేయగానే కడుక్కోకుండా కూడా నువ్వు తినొచ్చు, నీకు